Hi everyone. Today topic is data analysis sequence. So మరి data analysis sequence అంటే ఏంటి అనేది ఇక్కడ మనం తీసుకుందాము. ఇది 100% ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్, మాక్సిమం ఫస్ట్ యూనిట్ నుంచి ప్రియారిటీ వచ్చే క్వశ్చన్ ఇది. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా అనాలిసిస్ సీక్వెన్స్ కాన్సెప్ట్ అని అడుగుతూ ఉంటాడు. సో మరి డేటా అనాలిసిస్ సీక్వెన్స్ అంటే ఎందుకోసం దీన్ని తీసుకోవాలి అంటే, సో దీనికోసం దీనికి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం హౌస్ షిఫ్టింగ్ అవుతున్నాం అనుకున్నాము. సో హౌస్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మన ఇంటి లోపల ఉండే థింగ్స్ అన్నీ మనం ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి ఏదో ఒక ట్రాన్స్పోర్ట్లో ఎక్కించేసి మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ డెస్టినేషన్ లొకేషన్ లోపల వాటన్నిటిని డ్రాప్ చేస్తాం. సో డ్రాప్ చేసిన తర్వాత ముందు మొత్తం డేటాను తీసుకెళ్ళి, ఐ మీన్ మన ఇంటి లోపల ఉన్న థింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఒక పర్టికులర్ ప్లేస్ లోపల స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము, ఒక ప్రాపర్గా సెటప్ తోటి ఏ ఐటమ్ ఎక్కడెక్కడ ఉంచాలి, ఏ ఐటమ్ ఎక్కడెక్కడ ఉంచాలి, లేక డిషెస్ ఎక్కడ ఉంచాలి, క్లాత్స్ ఎక్కడ ఉంచాలి, ఇంకేమైనా థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది. సో ముందు మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాతనే ఆ థింగ్స్ అన్ని తీసుకెళ్ళి మనం ప్రాపర్గా మనం వాటిని సెటప్ చేస్తూ ఉంటాం. సో సేమ్ కేటగిరీ వచ్చేసి, సేమ్ కైండ్ ఆఫ్ టాస్క్ అనేది మనం ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ డేటా అనాలసిస్ సీక్వెన్స్ అంటాం. సో డేటా అనాలసిస్ సీక్వెన్స్ నవ డేస్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ డేటా సైన్స్ వరల్డ్. మరి ఇటువంటి యాక్టివిటీస్ని మనం పర్ఫామ్ చేయాలి అంటే, సో డేటా అనాలసిస్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ స్టెప్స్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటింగ్ డేటా ఇంజనీరింగ్ ప్రాసెస్. మరి ఇందులోపల ఏమేం స్టెప్స్ ఇన్వాల్వ్ అయినాయి అనేది ఇక్కడ మనం తీసుకుందాము. సో ఫస్ట్ వన్, డేటా అనాలిసిస్ సీక్వెన్స్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి అంటే, గెటింగ్ ద డేటా, క్లీనింగ్ ద డేటా, ఆర్గనైజింగ్ ద డేటా, సైజింగ్ ద డేటా, మోడలింగ్ ద డేటా, జనరేషన్స్ ఆఫ్ రిజల్ట్, రిజాల్వింగ్ ఛాలెంజెస్ ఆన్ డేటా, రిపోర్టింగ్ ద డేటా. సో ఇక్కడ ఒక మనం డయాగ్రామ్ కనబడతా ఉంది. డేటా అనాలిసిస్ ప్రాసెస్ స్టెప్ వన్, డిఫైన్ ద క్వశ్చన్. స్టెప్ టూ, కలెక్షన్ ఆఫ్ డేటా. స్టెప్ త్రీ, క్లీన్ ద డేటా. స్టెప్ ఫోర్, అనలైజ్ ద డేటా. స్టెప్ ఫైవ్, విజువలైజ్ అండ్ షేర్ యువర్ ఫైండింగ్స్. సో స్టెప్ వన్, వాట్ ఈస్ డిఫైన్ ద క్వశ్చన్. సో మన ఇన్కమ్ ఏంటిది, అట్ ద సేమ్ టైం మన అవుట్కమ్ ఏంటిది అనేది ముందు మనం డిఫైన్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలి అంటే డేటాని కలెక్ట్ చేయాలి. సో వేరియస్ సోర్స్ల నుంచి మనం డేటాని కలెక్ట్ చేసి దాన్ని ప్రాపర్గా మనం సెటప్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ క్లీన్ ద డేటా. మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏముంది, యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ ఏమున్నది, సో దాన్ని మాడిఫై చేసుకుని ప్రాపర్గా మనం అనలైజ్ చేసిన తర్వాత దాన్ని మనం విజువలైజ్ చేయాలి, మీన్స్ గ్రాఫికల్గా చూపెట్టాలి. సో అందుకోసం ఈ ప్రాసెస్ అనేది యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో దీని లోపల ఫస్ట్ వన్ వచ్చేసి గెటింగ్ ద డేటా. సో గెటింగ్ ద డేటా మీన్స్ కలెక్టింగ్ ద డేటా. సో మనం ఏం చేయాలి అంటే ముందు మనము వేరియస్ సోర్సెస్లో నుంచి డేటాని మనం కలెక్ట్ చేయాలి. సో మనకు కావాల్సిన డేటా ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ సోర్స్ లోపల దొరుకుతుంది అంటే, ఒకటి ఇంటర్నెట్లో నుంచి మనం డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు, లేదు అంటే పేపర్స్, న్యూస్ పేపర్స్లో నుంచి డేటాని గ్యాదర్ చేయొచ్చు, లేదు ఏదైనా బుక్స్లో నుంచి మనం గ్యాదర్ చేయొచ్చు, లేదు ఎక్కడైనా వేరే సిస్టమ్స్లలో ఉన్నట్లయితే అక్కడ నుంచి కూడా మనం డేటా అనేది గ్యాదర్ చేయొచ్చు. సో వేరియస్ సోర్స్ లోపల ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం ఏం చేయాలి, కలెక్ట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ గెటింగ్ ద డేటా. ఇన్ దిస్ స్టెప్ కలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ డేటా ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఆఫ్ డేటా సైన్స్ పీపుల్. సో స్టెప్ వన్, కలెక్టింగ్ ద వేరియస్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. సో డేటాని కలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటిది, మరి ఏం చేయాలి అంటే క్లీనింగ్ ద డేటా. సో క్లీనింగ్ ద డేటా మీన్స్ రిమూవింగ్ రిడండెన్సీ ఇన్ ద డేటా, ఐడెంటిఫై ద రాంగ్ డేటా అండ్ ఐడెంటిఫై ద రాంగ్ డేటా ఫార్మాట్స్ అండ్ రిమూవింగ్ ఎంప్టీ సెల్స్ ఫ్రమ్ ద డేటా. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ లోపల గెటింగ్ ద డేటా, వేరియస్ సోర్స్ల నుంచి మనం డేటాని మనం కలెక్ట్ చేస్తాం. సో కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే క్లీనప్ చేయాలి. సో ఎందుకు క్లీనప్ చేయాలి అంటే, సో మనము డిఫరెంట్ సోర్సెస్లో నుంచి డేటాని గ్యాదర్ చేసినాం, అందులో నుంచి మనకి యూస్ఫుల్ డేటాని మాత్రమే మనం బయటకు తీయాలి. అందులోపల నుంచి మనకి ఏదైతే అవసరం లేదు అనుకుంటున్నామో దాన్ని మనం సార్ట్ అవుట్ చేయాలి, దాన్ని మనం ఫిల్టర్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ క్లీనింగ్ ద డేటా. మరి ఇటువంటి యాక్టివిటీస్ని మనం పర్ఫామ్ చేయడానికి
పైథాన్ లోపల మనకి పాండాస్ లైబ్రరీస్ అనేది మనకి యూస్ఫుల్ అయితే ఉంటది. ఆల్ దీస్ డేటా క్లీనింగ్ యాక్టివిటీస్ ఇన్ పైథాన్ పర్ఫార్మ్డ్ బై పాండాస్ లైబ్రరీ. ఇది స్టెప్ టూ. స్టెప్ వన్ వేరియస్ సోర్స్ల నుంచి మనం గ్యాదర్ డేటాని గ్యాదర్ చేయాలి. స్టెప్ టూ గ్యాదర్ చేసిన తర్వాత అందులోపల ఉన్నటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం ఫిల్టర్ అవుట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ క్లీనింగ్ ద డేటా. నౌ స్టెప్ త్రీ, ఆర్గనైజింగ్ ద డేటా. సో ఇప్పుడు మనం డేటా క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆర్గనైజింగ్ ద డేటా. ఆర్గనైజింగ్ ద డేటా మీన్స్ కేటగరైజ్డ్ అండ్ క్లాసిఫైయింగ్ ద డేటా టు మేక్ ఇట్ మోర్ యూజబుల్. సో ఇప్పుడు మనము డేటాని క్లీన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటున్నాము, ఆర్గనైజింగ్ ద డేటా అంటున్నాము. సో ఇప్పుడు మనం ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది, లేక కేటగిరీ వైజ్ గా డేటాని మనం స్టోర్ చేయాల్సి వస్తుంది. సో దాన్నే మనం ఏమంటున్నామంటే ఆర్గనైజింగ్ ద డేటా అంటున్నాము. సో ఇట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్ బై ప్రాసెస్డ్ అండ్ అనలైజ్డ్. వి కెన్ ప్లేస్ ద డేటా ఐటమ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఏదైతే డేటాని మనం క్లీనప్ చేసినామో ఆ డేటాని మనం ఏం చేయాలంటే కేటగిరీ వైజ్ గా మనం స్టోర్ చేయాలి. సో కేటగిరీ వైజ్ గా మనం స్టోర్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ని మనం కావాలి అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతా ఉంటది. అందుకోసం మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే డేటాని క్లీనప్ చేస్తున్నామో దాన్ని మనం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయాల్సి ఉంటది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ డేటా సీక్వెన్స్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి సైజ్ ఆఫ్ ద డేటా. సో సైజ్ ఆఫ్ ద డేటా మీన్స్ సైజింగ్ ద డేటా మీన్స్ మెజరింగ్ ద సైజ్ ఆఫ్ ద టోటల్ డేటా. దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్ వెన్ వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్ ఏ స్టోరేజ్ డివైజెస్. మనం ఇప్పుడు వేరియస్ సోర్స్ లో నుంచి డేటాని కలెక్ట్ చేసి క్లీనప్ చేసి దాన్ని మనం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తాం. సో ఆర్గనైజ్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ఒక పర్టిక్యులర్ లొకేషన్ లోపల మనం స్టోర్ చేయాలి. మరి ఆ డేటాని మనం స్టోర్ చేయడానికి ఎంత స్టోరేజ్ అనేది సరిపోతుంది అనేది మనం ముందే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం కంప్యూటర్స్ లోపల హార్డ్ డిస్క్లను యూజ్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్స్ ని యూజ్ చేసుకోవచ్చు, ఫ్లాపీ డిస్క్ ని యూజ్ చేసుకోవచ్చు, సిడిఎస్ కానీ డివిడిస్ కానీ. సో మనకి ఎంత అయితే కెపాసిటీ ఉన్నదో దాన్ని బట్టి మాత్రమే డేటా అనేది మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ సైజింగ్ ద డేటా. అండ్ నెక్స్ట్ వన్ మోడలింగ్ ద డేటా. సో మోడలింగ్ ద డేటా మీన్స్ డేటా మోడలింగ్ ఈజ్ అన్ మెకానిజం విచ్ కన్వర్ట్స్ ద టోటల్ డేటా ఇన్ టు డయాగ్రమాటిక్ ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఏదైతే డేటాని మనం స్టోర్ చేస్తున్నామో అటువంటి డేటాని మనం ఏం చేయాలి అంటే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది చేయాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తా ఉన్నామంటే మోడలింగ్ ద డేటా. సో ఎందుకు డేటాని డయాగ్రమాటిక్గా మనం రిప్రజెంట్ చేయాలి అంటే యూజర్స్కి అది ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం మాత్రమే మనం డేటాని మోడల్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ మేకింగ్ ద డయాగ్రామ్ విత్ అవైలబుల్ డేటా ఇట్ ప్రొవైడ్స్ ద రిలేషన్షిప్ ఎమాంగ్ ద డేటా ఐటమ్స్. డేటా మోడలింగ్ ఈజ్ ద క్రూషియల్ స్కిల్ ఫర్ ఎవ్రీ డేటా సైంటిస్ట్. ఇన్ దిస్ డేటా మోడలింగ్ వీ కెన్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ ద డేటా. సో మోడలింగ్ ద డేటా మీన్స్ ఇప్పుడు సెకండ్ నెక్స్ట్ స్టెప్ ప్రీవియస్ స్టెప్ లోపల మనం ఏదైతే డేటాని వేరియస్ సెక్టర్లలో వేరియస్ డివైజెస్లలో మనం స్టోర్ చేస్తామో ఆ డేటాని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక డయాగ్రామేటిక్గా రిప్రజెంట్ చేయాలి. లైక్ గ్రాఫ్ లాగా కావచ్చు, చార్ట్స్ లాగా కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, బార్ చార్ట్స్ కావచ్చు, లేదంటే నార్మల్ డయాగ్రామ్స్ కావచ్చు. సో ఇట్లా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దీనే మోడలింగ్ ద డేటా అంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జనరేషన్ ఆఫ్ రిజల్ట్. వన్స్ ఏ డేటా మోడలింగ్ ఆఫ్ డేటా ఈజ్ కంప్లీటెడ్ వి హ్యావ్ టు జనరేట్ ద అప్రోప్రియేట్ రిజల్ట్. సో ఇప్పుడు ప్రీవియస్ స్టెప్ లోపల మనం ఏదైతే డేటాని మనం ఒక ఇమేజ్ రూపంలో ఒక గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేస్తామో దాని తర్వాత స్టెప్ వచ్చేసి జనరేషన్ ఆఫ్ ద రిజల్ట్ వాట్ వీఆర్ జనరేటెడ్ ఆర్ యూస్ఫుల్ టు మేక్ ప్రాపర్ డిసిజన్స్. సో ఇప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ అని ఏదైతే మనము గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక ప్రాపర్ ఒక ఫైనల్ డిసిజన్కి రావాలి. సో అందుకోసం జనరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది మనకి 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ద డిసిజన్ మేకింగ్ ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్. సో ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ అని బట్టే మనం ఫైనల్ డిసిజన్ అనేది తీసుకుంటాము. సో దీని తర్వాత స్టెప్ వచ్చేసి రిజాల్వింగ్ ఛాలెంజెస్ ఆన్ డేటా.
సో ఇప్పుడు మనము ఇందాక ప్రీవియస్ స్టెప్ లోపల జనరేషన్ ఆఫ్ రిజల్ట్, సో ఇక్కడ ఏదైతే రిజల్ట్ అనేది వస్తుందో, ఏదైతే ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుందో, ఆ రిజల్ట్ ను బేస్ గా చేసుకుని అందులోపల ఇంకేమైనా కరెక్షన్ చేయాలా అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఇంకేమైనా కరెక్షన్స్ అవసరం అవుతున్నాయా, లేదా ఎటువంటి కరెక్షన్ అవసరం లేదా, మనకు ఉన్న డేటా ప్రాపర్ గా ఉందా, అందులోపల ఇంకేమైనా మిస్టేక్స్ అనేది ఉన్నదా అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఇది 100% రిస్క్ ఫ్యాక్టర్ తోటి కూడుకొని ఉంటుంది. సో రిజాల్వింగ్ ఛాలెంజెస్ ఆన్ డేటా మీన్స్ కరెక్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎర్రర్స్ ఫ్రమ్ ద రిజల్ట్. సమ్ టైమ్స్ రిజల్ట్ మే బి కన్సిస్ట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైనల్ స్టెప్ రిపోర్ట్స్. సో ఫైనల్ గా వీ కెన్ జనరేట్ ద రిపోర్ట్. సో ఇప్పుడు మనకి ఏదైతే ఫైనల్ డేటా అనేది వస్తుందో, ఆ డేటాని మనం ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ గా మనం రెడీ చేసి మనకు కావాల్సిన యూజర్ కి మనం ఫార్వర్డ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద డేటా అనాలసిస్ సీక్వెన్సెస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, వేరియస్ సోర్స్ల నుంచి మనం డేటాని గ్యాదర్ చేయాలి. సో వేరియస్ సోర్సెస్ నుంచి మనం డేటాని గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా క్లీనప్ చేయాలి. మనకి ఎంతవరకు యూజ్ ఉన్నది, ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ స్టోర్ చేసి అనవసరమైన డేటాని మొత్తాన్ని మనం రిమూవ్ చేయాలి. సో అట్లా చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయాలి. ఏ డేటా ఇక్కడ స్టోర్ చేయాలి, దేంట్లో స్టోర్ చేయాలి అనేది సైజెస్ ప్రకారంగా మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత దాన్ని మోడలైజ్ చేయాలి. సో దాన్ని మోడలైజ్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి మనకి రిజల్ట్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. ఒకవేళ ఫామ్ అయిన రిజల్ట్ లో నుంచి ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని మనం రిజాల్వ్ చేసి అప్పుడు మనం ఫైనల్ రిపోర్ట్ ని మనం రెడీ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ డేటా అనాలసిస్ సీక్వెన్స్ ప్రాసెస్.